Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదే విధంగా ఇంకోడు ఉన్నాడు, ఒక వెరైటీ వింత జంతువు, సిపిఐ నారాయణ. వింత జంతువే, నోటికి ఏది వస్తే అది మాడతాడు, జాతీయ పార్టీ అని చెబుతాడు. చంద్రబాబు నాయుడుదో జాతీయ పార్టీ, అదో జాతీయ పార్టీ. ఈయన జాతీయ నాయకుడు, ఆయన జాతీయ నాయకుడు. ఆ జాతీయ పార్టీకి రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ జాతీయ పార్టీకి 420 నడిపే జాతీయ పార్టీకి 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. మాకు 22 ఎంపీ సీట్లు ఉన్నాయి, 6 రాజ్యసభలు ఉన్నాయి. మా పార్టీకి, మాదేమో లోకల్ పార్టీ. ఈ జాతీయ నాయకులు ఇద్దరు నోటికి ఏదో వస్తే అది మాడతాం. వివేకానంద రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇన్వాల్వ్ అయిపోయిందంటాడు. నిన్న అది బిగ్ బాస్ షోలో అది వేపిచారు కొంప అంటాడు. నీ అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, రష్యాలో ఉన్న ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, దాని గురించి మాట్లాడరు ఇద్దరు. నిన్న ఈ మైండ్ లేనటువంటి చంద్రబాబు నాయుడు చెబుతాడు ఉక్రెయిన్లో యుద్ధానికి, యుద్ధంలో చిక్కున్నటువంటి తెలుగు విద్యార్థులందరికీ ఈయన శుభాభినందనలు అంట. యుద్ధంలో చిక్కున్నటువంటి విద్యార్థులకి ఈయన అభినందనలు తెలుపుతున్నాడు. ప్లస్ ఈయన శుభాశీస్సులు కూడా అంట యుద్ధంలో చిక్కున్న వాళ్ళందరికీ. బాబు కొడుకుల తుప్పు పప్పు వద్దందుకు శుభాకాంక్షలు. యుద్ధంలో దూరినాళ్ళకి, యుద్ధంలో ఇరుక్కున్న వాళ్ళందరికీ శుభాభినందనలు. ఈ మైండ్ చెడిపోయి ఏదో రకంగా టీవీల్లో కనబడాలని చెప్పి ఒక జూమ్ యాప్ పెట్టి, అప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా అంతే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్లందరితో చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. వాళ్ళకి కరోనాకి ఎలా ట్రీట్మెంట్ చేయాలన్నది ఈయన సూచనలు సలహాలు ఇస్తున్నాడు. ఉక్రెయిన్లో యుద్ధం చేయటం రష్యా కరెక్టా కాదా చెప్పరిద్దరు. వింత జంతువు, ఈ 420 ఇద్దరు, భీమలా నాయక్ సినిమా గురించి ఒకడు, బిగ్ బాస్ షో గురించి ఒకడు, కడపలో జరిగినటువంటి హత్యల గురించి ఒకడు, ఈ రాష్ట్రంలో ఇంకా మరికొన్ని హత్యలు జరుగుతాయంట. నారాయణ చెప్తాడు మాకు తెలిసి వీళ్ళే ప్లాన్ చేస్తూ ఉండారు, చంద్రబాబు నాయుడు, నారాయణ, ఈ జనసేన, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే పార్టీలన్నీ. ఎవడన్నా 10 మందిని చంపి జగన్మోహన్ రెడ్డి గారి మీద తొయ్యొచ్చని ఎవడచ్చి జరుగుతుందో మాకు ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఆళ్ళకట్ట వచ్చింది ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి జాతీయ పార్టీలని పేరు చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తులు ముఖ్యమంత్రి గారి మీద విషం కక్కడం, మా జాతీయ పార్టీలు తోపుగాళ్ళం పోటుగాళ్ళం అని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్థాయి లేదని చెప్పడం, ఆయన ఒక్కడే సింగిల్గా పోటీ చేసినా కూడా వీళ్ళందరూ కలిసి రావటం, ఆయన మీద ఏయోటి పనికి మాలినటువంటి 4 మాటలు చెప్పడం, ఇటువంటి సిగ్గుమాలినటువంటి కార్యక్రమాలు ఇప్పటికైనా ఆపుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకమే ముఖ్యంగానే వ్యక్తులు ముఖ్యం కాదు. మిత్రుడైనా శత్రువు అయినా ప్రత్యర్థి అయినా కలిసి ఉండేటువంటి వ్యక్తి అయినా ఒకే పాలసీ ఉంటుంది, విలువలతో రాజకీయం చేయాలని చెప్పి ఆయన వచ్చాడు. ఆయన రిజైన్ చేసి, ఆయన తల్లితో రిజైన్ చేయించి పార్టీ పెట్టారు. ఈరోజు కూడా ఆ విలువలతోనే కొనసాగుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన గురించి మాట్లాడాలి. ఒక సినిమాని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పోల్చడం, ఈ సిగ్గుమాలినటువంటి కార్యక్రమాలనే ఈ చంద్రబాబు నాయుడు బృందం కానీ డబ్బా మీడియా కానీ ఆపాలి. ఎన్టీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి హీరోలనే ఆ రోజు 2000 సంవత్సరంలోనే ఏ రకంగా తొక్కేయాలన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. తొక్కలేక చౌట సన్నాసి చంద్రబాబు నాయుడు, తర్వాత
స్టార్లు అయినాక వెళ్ళి ఇళ్లకెళ్ళి ఆహ్వానించి కలుపుకుని ప్రచారం చేయించుకున్నటువంటి దుర్మార్గుడు, ఎన్నికలైన తర్వాత మళ్ళీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాని వాళ్ళకి కంచాలు అయిన వాళ్ళకి ఆకుల్లో అన్నట్టు కాని వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి అయిన వాళ్ళని గ్యాలరీలో కూర్చోబెట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో లోకేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి సినిమాలనే చూడవద్దు తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అని చెప్పి మెసేజ్లు పంపించి అతన్ని అడ్డు తొలగించుకోవాలని చూసినటువంటి దుర్మార్గులు ఈ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఇటువంటి నీచ లక్షణాలు, ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి 420లో చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు శిష్యులుగా ఉన్నారు కాబట్టి ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలే చేస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు తన మన అనేటువంటి భేదాలు లేకుండా ఆ రోజు ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో చట్టం ముందు ఎవరైనా ఒకటే, ఆయన తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా కూడా ప్రజల పక్షాన్ని ఉంటుంది. ఈ రాష్ట్రంలో ప్రజల తరపున ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన సిగ్గు లేకుండా చెప్తాడు చంద్రబాబు నాయుడు, భారతదేశమేంటో రేటులు తగ్గించావా అంటాడు, కళ్ళు లేని కబోదులాగా మాట్లాడుతున్నాడు. భారతీయ సిమెంట్లో 235 రూపాయల రేటుకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాడు నేడు స్కూల్స్కి కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులకు కావచ్చు, పేదవారు కట్టేటువంటి ఇళ్లకు కావచ్చు, ఈ రాష్ట్ర అవసరాల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం 235 రూపాయలకి కొన్ని లక్షల టన్నుల సిమెంటుని భారతీయ సిమెంట్ అందించినటువంటి వాస్తవ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా తెలుసు. దీని మీద చర్చకి ఎక్కడ పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు మా పార్టీ తరఫున భారతీయ సిమెంట్ తరఫున రావటానికి మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు చంద్రబాబు నాయుడు హెరిటేజ్లో సమ్మర్లో మజ్జిగ కేంద్రాలని పెట్టి చంద్రన్న కానుకలు అని చెప్పి పండగలకి పనికి మాలినటువంటి నెయ్యిని అందించినటువంటి దుర్మార్గుడు, ఒక్క పైసా కూడా తగ్గించకుండా అందించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ నుంచి. ఈరోజు పిల్లలకి స్కూల్స్లో పాలిస్తుంది ప్రభుత్వం, అనేక కార్యక్రమాలు గోరుముద్ద అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, ఎక్కడా కూడా హెరిటేజ్ నుంచి 5 పైసలు కూడా తగ్గించి ఒక ప్యాకెట్ పాల ప్యాకెట్ కూడా ఉన్నటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు. హెరిటేజ్ ఫ్రెష్లని పెట్టుకుని బయట మార్కెట్ కన్నా 30% 40% ఎక్కువ రేట్లకి దోచుకున్నటువంటి కంపెనీ హెరిటేజ్ చంద్రబాబు నాయుడు కంపెనీ. ఇటువంటి దొంగ, ఇటువంటి ప్రజలు లూటీ చేసేటువంటి వ్యక్తి భారతీయ సిమెంట్ గురించి మాట్లాడేటువంటి హక్కు కానీ భారతీయ సిమెంట్ గురించి మాట్లాడేటువంటి స్థాయి కానీ నీకు లేదు. నీ హెరిటేజ్ మీద, మా భారతీయ సిమెంట్ మీద నువ్వు చర్చ పెట్టి ఎక్కడైనా సరే మేము 800,000 టన్నుల సిమెంట్ని 235 రూపాయలు రేటు తగ్గించి 150 రూపాయలు రేటు తగ్గించి మేము ఇచ్చాము 800,000 టన్నులు నిరూపించడానికి భారతీయ సిమెంట్ మా పార్టీ సిద్ధంగా ఉంది. నువ్వు హెరిటేజ్ నుంచి ఒక పాల ప్యాకెట్ కానీ ఒక చెంచాడు నెయ్యి కానీ నీ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కానీ ఎవరికన్నా తగ్గించి ఇచ్చావో దానికి కూడా చర్చకు సిద్ధంగా ఉండు. నీలాగా 420 ఆలోచనలో ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకోవాలన్నటువంటి ఆలోచనలో మా ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి గారికి కానీ లేవు. మా ముఖ్యమంత్రి గారు కానీ మా పార్టీ కానీ మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కానీ మేమంతా కూడా ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణతో, ప్రజలు చూపించినటువంటి అభిమానంతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మేము ప్రజల కోసమే ప్రతి నిమిషం ఆలోచించేటువంటి వ్యక్తులు. కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి పరితపించేటువంటి నాయకుడు కానీ ఇటువంటి చిల్లర వేషాలు నీకు మళ్ళీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని
హీరోలు కాకుండా తొక్కేద్దాం అన్నటువంటి నీలాంటి సంస్కారహీనుడు కాదని చెప్పి సినిమాని సినిమాగా, రాజకీయాలను రాజకీయాలుగా, ప్రజలను ప్రజలుగా, విలువలను విలువలుగా చూసేటువంటి చిన్నవాడైనా సరే పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా ఈ గుంట నక్కలో, ఈ 420 ఉచ్చులో పడొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా సినిమా పరిశ్రమకి మా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏ హీరో అయినా మాకు మద్దతు ఇచ్చేటువంటి హీరోలు అవ్వచ్చు, మాకు వ్యతిరేకంగా ఉండేటువంటి హీరోలు కావచ్చు, ఎవరైనా కూడా ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఒకే రకమైనటువంటి విధానం ఈ రాష్ట్రంలో ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారి కోరిక ఈ రాష్ట్రంలో స్టూడియోలు నెలకొల్పాలి, ప్రతి సినిమాను ఒక 20% ఈ ప్రాంతంలో తీయాలి. ఇక్కడ కూడా సినిమా అంటే 10 హీరోలు, 10 ప్రొడ్యూసర్లు, 10 డైరెక్టర్లు కాదు, అనేక మంది టెక్నీషియన్స్ ఉంటారు, అనేక మందికి జీవనోపాధి ఉంటుంది. ఈ ప్రాంతంలో కూడా సినిమా పరిశ్రమ కనుక వచ్చినట్లయితే వాళ్ళందరికీ ఒక 5,000 మందికో 10,000 మందికో ఉపాధి కలుగుతుంది. ఆ పరిశ్రమ ద్వారా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. సినీ పరిశ్రమని ఇక్కడ తీసుకురావాలన్నటువంటి తపన తప్పించి ఎవరినో నాశనం చేయాలి, ఎవరినో ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి లేదు. ఇటువంటి చిల్లర ప్రచారాలు, చిల్లర మాటలు కట్టిపెట్టాలని చెప్పి మీరు రాజకీయంగా ప్రత్యర్థులు, 2024 ఎన్నికలు వస్తున్నాయి, మీకు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే వాటిని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళండి, లేదా మా దగ్గరికి తీసుకురండి, మేము పరిష్కరించకపోతే ప్రజలు మాకు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పినట్టు మాకు చెబుతారు, దానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాల కోసం ఇటువంటి చిల్లర పనులు చేయకండి. మీకు ప్రజా సమస్యలు మాట్లాడే మీద మాట్లాడతాకి మీకేమీ లేవు. కాబట్టి భారత సిమెంట్, భీమలా నాయక్, చిరంజీవి గారు వచ్చి నమస్కారం పెట్టాడు, ఇటువంటి పనికి మాలినటువంటి న్యూస్ని పట్టుకుని మీరు ఏలాడుతున్నారు. మిమ్మల్ని ఎవడో కూడా బాగు చేయలేడు. చంద్రబాబు నాయుడుతో కనుక వెళ్ళినట్టయితే కుక్క దోక పట్టుకుని గోదావరి వెళ్ళినట్టే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పినట్టు మీ అందరూ కూడా చెబుతారు.